हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नीन क्यारेट बेंडकाय फ्राई ये विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। दानि कोसम कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु। मुंदुगा आनियन्स, पच्चिमिर्ची, ఒక రెండు బిగ్ సైజ్ క్యారెట్స్, 300 గ్రామ్స్ బెండకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పెట్టుకోండి, ఒక ఎండు మిరపకాయ, ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోకి ఎండు మిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి తగినంత పసుపు యాడ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి టాస్ చేసుకోండి. గరిటె పెట్టి కలిపితే జిగురు వచ్చేస్తుందండి. ఈ విధంగా టాస్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇది 20% ఫ్రై అయ్యాక అందులోకి మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. చూసారా అండి, జిగురు లేకుండా ఏ విధంగా పొడి పొడిగా ఉందో ఈ విధంగా రావాలండి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయాక అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడినంత కారము యాడ్ చేసుకొని ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది ఒకసారి కలుపుకొని పైనుంచి కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం. అంతే అండి, స్టవ్ కట్టేసుకోండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే బెండకాయ క్యారెట్ ఫ్రై తయారైపోయినట్లే. ఇది చిన్నపిల్లలకి ఎంతో హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ అండి, టేక్ కేర్.